ఈనాడు తెలుగు దినపత్రిక 9 మే 2023 మొదటి పేజీలో జగనన్నకు చెబుదాం సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం మీ సమస్యల పరిష్కారం మాకు ప్రాధాన్యాంశమని ఒక नंबर इव जी काल नंबर टोल फ्री नंबर 1902 समस्या परिष्कार संप्रदा टोल फ्री नंबर ओके कार्यक्रम ने लाछन प्रारंभ मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी जगन को चबद कार्यक्रम मुख्य उद्देश्य समस्या परष्क मोदी अंश జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలి 1902 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలి రెండవ అంశం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా రేషన్ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా అటువంటి సమస్యలు కూడా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలి మూడవ అంశం రైతన్నలకైనా అక్క చెల్లెమ్మలకైనా అవంత అవతాతలకైనా మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవంతరాలు ఎదురైతే ఈ టోల్ ఫ్రీ నంబర్కి 1902 కు కాల్ చేయాలి నాలుగో అంశం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఈ టోల్ ఫ్రీ నంబర్కు 1902 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి ఐదో అంశం రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే ఈ ఒక టోల్ ఫ్రీ నంబర్ 1902 కు కాల్ చేయాలి ఆరో అంశం ప్రభుత్వ సేవలకు సంబంధించి మరి ఏ ఇతర వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనా కూడా 1902 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ఈ యొక్క జగనన్నకు చెబదామనే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు మీ సమస్యలకు పరిష్కారం ఎలా జరుగుతుంది అనే అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఐదు పద్ధతుల్లో పరిష్కారం జరుగుతుందంట ఒకటి మీ సమస్యను చెప్పేందుకు 1902 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయడం ఫస్ట్ రెండవది మా ప్రతినిధితో మీ సమస్యను చెప్పడం మూడవది మీ ఫిర్యాదులను నమోదు చేసుకొని వైఎస్ఆర్ ఐడిని పొందడం యువర్ సర్వీస్ రిక్వెస్ట్ ఐడిని పొందడం కేటాయిస్తానమట నాలుగో పద్ధతి ఎప్పటికప్పుడు మీ అర్జీ స్టేటస్ గురించి ఎస్ఎంఎస్ ద్వారా మీకు అప్డేట్ అందుతుందంట ఓకే ఐదవ అంశం సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని తెలపాలి మొదట కాల్ చేయాలి ప్రతినిధిని సంప్రదించాలి రెండవది ఫిర్యాదుకు సంబంధించిన ఐడి కేటాయించబడుతుంది నాలుగవది వచ్చి ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ స్టేటస్ వస్తుంది ఐదవది మీకు సమస్య పరిష్కారం అయిందా లేదా అనే అంశాన్ని కూడా అభిప్రాయాన్ని కూడా తెలపాలి అవగాహన ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారి నుండి ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం అందించడం అవగాహన ఇది ఫిర్యాదు స్టేటస్ ఎస్ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్థితిని వాటి పరిష్కారం గురించి తెలుసుకునే సౌకర్యం ఉంటుంది ఎస్ఎంఎస్ ద్వారా పరిష్కారం అనేక సమస్యలకు అత్యున్నత స్థాయిలో పరిష్కారం ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందంట కాబట్టి ఏ సమస్యలున్నా 1902 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రభుత్వము ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది మెయిన్ పేజ్ చూసినట్లయితే అయిన వారికే బిల్లులు పలుకుబడి సిఫారసులు ఉంటేనే చెల్లింపులు చేసిన పనికి సొమ్ములు రాక లబోదివ్వమంటున్న మిగిలిన గుత్తేదారులు రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులకు సరైన విధానమే లేదంట గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్స్ వీరికి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఈనాడులో ప్రచరించడం జరిగింది కోట్ల రూపాయల పెట్టుబడులతో పనులు చేసి ఏళ్ళు గడుస్తున్నాయి ప్రభుత్వం బిల్లుల్ని ఎప్పటికి చెల్లిస్తుందో తెలియని దుస్థితి ఏర్పడిందని రాయడం జరిగింది చేతులెత్తేస్తున్న ఆర్థిక శాఖ అంట గుత్తేదారులు కొన్నాళ్ళు కిందట నేరుగా సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు చుట్టూ తిరిగేవారంట అది పరిస్థితి
జుడిషియల్ అధికారిని బెదిరించడానికి ఎంత ధైర్యం, జుడిషియల్ అధికారిని బెదిరించడానికి ఎంత ధైర్యం అని హైకోర్టు సిఐ పై హైకోర్టు మండిపాటు సిఐ పై సిఐల పై హైకోర్టు మండిపడింది కోర్టు ధికరణ నేరానికి పాల్పడినట్లు భావిస్తున్నాం హైకోర్టు కేసు నమోదు చేయాలని రిజిస్టర్ కి ధర్మాసనం ఆదేశం ఈ అంశం పై కేసు రిజిస్టర్ చేయాలని పోలీసుల బెదిరింపులతో దిగువ కోర్టులు ఎలా పని చేయాలని వాక్య దిగువ ఉన్న కొట్టి కోర్టులు పోలీసుల బెదిరింపులతో ఎలా పని చేయాలని వాక్య అన్నమాట సిఎస్ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ సిఎలకు నోటీసులు ఇచ్చింది పోలీసులకు నోటీసులు ఇవ్వడం జరిగింది జుడిషియల్ అధికారిని బెదిరించడానికి పోలీస్ అధికారికి ఎంత ధైర్యమని హైకోర్టు మండిపడింది న్యాయస్థానం ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ జుడిషియల్ ఆఫీసర్ గా నియమితులై న్యాయవాది ఉదయ సింహారెడ్డి కోర్టు సిబ్బంది శివశంకర్ పై ఇందుపురం కోర్టు సిబ్బంది శివశంకర్ ఒకటవ పట్టణ ఠాణా సిఐ ఇస్మాయిల్ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రవర్తన న్యాయ పరిపాలన ప్రక్రియకు ఆటంకం కలిగించడమేనని ప్రాథమికంగా అభిప్రాయపడింది కోర్టు ధికరణ నేరానికి పాల్పడినట్లు హైకోర్టు సూచించింది సిక్కులకు ప్రత్యేక కార్పొరేషన్ మత పెద్దలకు సీఎం జగన్ హామీ సిక్కులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది సిక్కు మత పెద్దలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు కత్తిని బహిష్కరిస్తున్న సిక్కు మత పెద్దలు నేటి నుంచి జగన్ అన్నకు చెబుదాం ఈ కార్యక్రమం ప్రారంభించిన సీఎం టోల్ ఫ్రీ నంబర్ 1902 ఇందాకనే ఆ యొక్క యాడ్ గురించి చదవడం జరిగింది మణిపూర్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న 163 మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలాలకు తరలింపు విజయవాడ బస్ స్టాండ్ కు చేరుకున్న విద్యార్థులు కర్ణాటకలో ఇక ఓటరు వంతు ప్రచారమైపోయింది ఎన్నికల్లో ప్రచారం చేసిన నాయకుల గడువు నిన్నటికే ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ముగిసిన ప్రచారము ఇక ఓటరు వంతు మాత్రమే మిగిలింది కర్ణాటకలో ఓటింగ్ రేపే పోలింగ్ 13న ఫలితాలు 13వ తారీఖున కర్ణాటక ఫలితాలు ఉంటాయి ఎలక్షన్ ఫలితాలు కాంగ్రెస్ రాజస్థాన్ లో ఇంటిపై కూలిన మీగు 21 ముగ్గురు మహిళలు మృతి పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడిన పైలట్ అది రైతుల్ని ఆదుకోవడంలో సర్కార్ విఫలమైందని తేదేప నేతల ధ్వజం పలు జిల్లాలలో రైతులతో కలిసి ఆందోళన దెబ్బతిన్న పంట ఉత్పత్తులను తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేయడం కృష్ణా జిల్లా మోపిదేవిలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతులు తేదప శ్రేణులతో కలిసి మహాధర్నాలో పాల్గొని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారన్నమాట టెక్సాస్ మృతుల్లో తెలుగమ్మాయి హైదరాబాద్ సరూర్ నగర్ నేరేడు చెర్ల అమెరికాలో ఉన్నత చదువులు చదివి మంచి కొలువు సాధించి అంచెలంచెలుగా ఎదిగిన తెలుగు యువతి అక్కడి దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న విషాదం ఘటన టెక్సాస్ లో డాలస్ కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో అలెన్ ప్రీమియర్ దుకాణ సముదాయంలో శనివారం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా అందులో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య 27 సంవత్సరాలు ఉంటుంది తాటికొండ ఐశ్వర్యకు ఈమె పోలీసులు గుర్తించారన్నమాట టెక్సాస్ మృతుల్లో ఆ కాల్పుల్లో తెలుగు అమ్మాయి అనేటువంటి తెలంగాణకు చెందినటువంటి ఐశ్వర్య 27 సంవత్సరాలు ఉంటుంది కాల్పుల్లో విచక్షణ రహిత కాల్పుల్లో చనిపోవడం జరిగింది ఆగమేఘాలపై అమరావతిలో ఇళ్ల పట్టాలు సీఎం చేతుల మీదుగా పంపిణీ ఏర్పాట్లు రాజధాని గ్రామాలైన నిడమర్రు కృష్ణాయపాలెం కురగళ్ళు అయినవోలు మందడం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు ఇళ్ల పట్టాలు న్యూస్ మ్యాప్ను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టరు వేణుగోపాల్ రెడ్డి ఆగమేఘాల మీద ఇళ్ల పట్టాలు పంపించేయడం జరిగిందంట ఇది ఈనాడు మెయిన్ పేపర్లో ఉన్నటువంటి వార్తలు